తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశాలంగా చదువుకోండి. తీవ్రంగా నష్టపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక పక్క గ్యాస్ ధరలు కానీ, వంట నూనెల ధరలు కానీ, పప్పులు ఉప్పులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుడు బతకలేని పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరోపక్క కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేసి ఇవాళ ఫ్యాన్కి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ వేసుకుంటే ఒక్క బాత్ వచ్చే పరిస్థితిని తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని విధాలుగా చేస్తూ ఇవాళ సంక్షేమ పథకాలను కూడా అటకెక్కించే పరిస్థితి వచ్చింది. అమ్మఒడిని అటకెక్కించే పరిస్థితి వచ్చింది. దులహన్ పథకాన్ని కానీ, పెళ్లి కానుకను కానీ అటకెక్కించారు. ఇవాళ మద్యం ధరలు విపరీతంగా పెంచేసి జే బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి నిరసనగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏ విధంగా వచ్చిందనే దాన్ని ప్రజలకు వివరించడం కోసం జరుగుతూ ఉంది. ఇవాళ మహేంద్రవాడ గ్రామంలో అనేక చోట్ల పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం పట్ల ఉంది. ఎన్నికలు ఎప్పుడొస్తే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుదామా అనే అభిప్రాయంతో ప్రజానికి ఉన్నారు. రేపు ఎన్నికలు వచ్చినా ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తదీవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.